సైదాపూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో బొమ్మ వెంకన్న గారి రెండో వర్ధంతి సందర్భంగా వెంకన్న చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బొమ్మ వెంకన్న అని అతని సేవలు మరవలేని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీఈఎల్ మండల అధ్యక్షుడు సంతోష్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బొమ్మ వెంకన్న జోహార్ జోహార్ బొమ్మ వెంకన్న జోహార్ జోహార్ బొమ్మ వెంకన్న యొక్క ఆశయాలను కొనసాగిస్తా బొమ్మ వెంకన్న యొక్క ఆశయాలను కొనసాగిస్తా బొమ్మ వెంకన్న జోహార్ జోహార్ సైదాపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా యొక్క సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి బొమ్మ వెంకటేశ్వర్లు గారు ఈ రెండో వర్ధంతిని మా సైదాపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తామని పార్టీకి ఎల్లవేళ్ళ సేవలు ఆయన ఎన్నో గుర్తింపైన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆయన బతుకున్న కాలంలో మరి ఎంతోమంది సీనియర్ వేరే వేరే పార్టీలతో కూడా ఆయన అధికంగా పోరాటం చేసి కూడా గెలవడం జరిగింది. అట్లాంటి నాయకుని మేము స్మరించుకుంటూ ఆయన అడుగుజాడలు నడుస్తామని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ఇవాళ ఆయనకు నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మా యొక్క కార్యకర్తలందరికీ కూడా నేను మా సైదాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సైదాపూర్ మండల కేంద్రంలో కీర్తి శేషులు శ్రీ బొమ్మ వెంకన్న గారి రెండవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన యొక్క ఆశయాలను మేము తప్పకుండా కొనసాగిద్దాం. అలాగే ఆయన యొక్క కుమారుడైనటువంటి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు ఉష్ణా కాన్ఫరెన్స్ ఎమ్మెల్యేగా అవడం కోసం మేము ఆహార నిరసనలు పోరాడతామని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. జై బొమ్మ వెంకన్న, జై కాంగ్రెస్.